శాసనసభ మండలి సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ 8వ సెషన్కు సంబంధించి 3వ సమావేశం ప్రారంభం కానుంది. మండలి 18వ సెషన్కు సంబంధించిన 3వ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ కౌన్సిలింగ్ ప్రాంగణంలో పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమావేశాల పని దినాలు ఎజెండా ఇవాళ ఖరారు కానుంది. రెండు సభల సభా వ్యవహారాలు సలహా సంఘం కమిటీలు ఇవాళ సమావేశమై పని దినాలతో పాటు చర్చించే అవకాశాలు ఖరారు చేస్తారు. నిజామాబాద్లో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇందూరు చేరుకున్న సీఎం ముందుగా ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎక్కడా కరెంటు సమస్యలు లేదని, బీజేపీ ప్రభుత్వం రైతుల మోటార్ల లెక్కలు తీయమంటుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ విక్రయించిన మోదీ సర్కార్ ఇక రైతుల మీద పడి వ్యవసాయ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఎవరైతే బాయిల కాడ మీటర్ పెట్టమంటున్నారో, ఎవరైతే రైతాంగాన్ని ఆత్మహత్యలు చేసుకోమని చచ్చిపోమంటున్నారో, ఎవరైతే రైతుల ఉసురు పోసుకుంటామంటున్నారో, వాళ్ళు మన బాయి కాడ మీటర్ పెట్టడు కాదు. మనందరం ఏకమై ఒక్కటై ఎవడైతే మీటర్ పెట్టమంటుండో వానికే మీటర్ పెట్టాలి. అట్లయితేనే బాగుపడతాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి, ఏ దేశానికి అమెరికా కూడా లేనటువంటి గొప్ప వరం భారతదేశానికి దేవుడిచ్చాడు. భారతదేశం యొక్క భూభాగం 83 కోట్ల ఎకరాలు. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూలమైన భూములున్నాయి. బ్రహ్మాండమైన కృష్ణా, గోదావరి, గంగా, కావేరి, నర్మదా నదులున్నాయి. ఒక్కటి కూడా పెద్ద రిజర్వాయర్ లేదు. ఈ నరేంద్ర మోడీ డంబాచారం చెప్తే. ఖైరతాబాద్లోని సిటీ విజన్ కార్యాలయంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజ తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఛానల్ ఎండి శివరామకృష్ణ దంపతులు ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమంలో సిబ్బంది పాల్గొని భోజనాలు చేశారు. 5 రోజుల పాటు సిటీ విజన్ సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇవాళ అన్నదానం నిర్వహించుకున్నట్లు సిటీ విజన్ ఎండి సతీమణి పుష్పలత చెప్పారు. వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సిటీ విజన్ తరపించి వినాయక చవితి మేము ఎన్నో ఏళ్ళించి జరుపుకుంటూ వస్తున్నాము. సో జనరల్ ఏంటంటే చాలా బాగా ఎత్తున ఎప్పుడు ఈకో ఫ్రెండ్లీ గణేష్, మట్టితో మీరు చూస్తున్నారు కదా, క్లే గణేష్ ఇది. సో వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ నౌ. మధ్యలో అఫ్కోర్స్ 2 ఇయర్స్ పాండమిక్ మొలన జరుపుకోలేకపోయాం. సో జనరలీ ఏంటంటే ఫస్ట్ డే స్టార్ట్ చేసి 5 డేస్ వరకు పెట్టుకుంటాం. వాళ్ళ మాకు మా గణేష్ పూజలు పూర్ణాహుతి వాళ్ళ మోస్ట్లీ కదిలిపేస్తాం. యాక్చువల్లీ నిన్నే 5th డే నిన్నే కదిలిపాల్సి ఉండండి, బట్ ఏంటంటే నిన్న అష్టమి అంత మంచిది కాదంటే వాళ్ళ. సో సామూహికంగా మొత్తం సిటీ విజన్ ఎంప్లాయీస్ అందరు ఫ్యామిలీస్ వాళ్ళు కలిపి సంతోషంగా జరుపుకుంటాం. అండ్ అదేదో అంటారు కదా, ఫ్యామిలీ విచ్ ఈట్స్ టుగెదర్ ప్రేస్ టుగెదర్. సో ప్రే చేసుకున్నాం మేము ఎన్ని రోజులు, 5 రోజుల నుంచి వాళ్ళ అందరు కలిసి భోజనం చేస్తున్నాము. సో ఇట్స్ మేక్స్ అ ఫ్యామిలీ. డెంగ్యూ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డెంగ్యూ నివారణపై వర్చువల్ విధానంలో వారు సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ సహా అన్ని మున్సిపాలిటీల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు. హెచ్ఎంసీ పరిధిలో ఇంటింటి ఫీవర్ సర్వేను వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో బూస్టర్ డోసు విరివిగా వేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఈ వేడుకకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 7 ఏళ్ల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ యొక్క నిజాం యొక్క నియంతృత్వ పాలన పోవాలి, నిజాం పీడ వెలుగడ కావాలి, నిజాం యొక్క రజాకారుల యొక్క దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని అనేక వేలాది మంది ప్రజలు ఉద్యమ బాట పెట్టారు. ఎక్కడెక్కడ ఉద్యమానికి రూపకల్పన చేశారో, ఎక్కడెక్కడ నిజాం వ్యతిరేకంగా ఉద్యమాలకు
ఊతమిచ్చారు ఆ గ్రామాలను ఆ ప్రజలను ఆ వ్యక్తులను టార్గెట్ చేస్తూ నైజాం సైన్యము నైజాం రజాకర్లు అనేక రకాల అత్యాచారాలు దౌర్జన్యాలు దోపిడీలు మానభంగాలు అవమానాలు ఒక అరాచకం కొనసాగించారు ఒక్కొక్క దగ్గర వందలాది మందిని సామూహికంగా హత్య చేశారు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను రాష్ట్రంలోని విఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు సీఎం కేసీఆర్ కు పేదల ప్రాణాలంటే లెక్కలేదని విఆర్ఏలు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు సమస్యలకు చావులు పరిష్కారం కాదని బతికి ఏదైనా సాధించుకుందామన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపల్లి మండలం బొల్లారం గ్రామానికి చెందిన విఆర్ఏ కోరబోయిన అశోక్ కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డితో మాట్లాడారు అనంతరం హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రేవంత్ రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తుందన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావ్ గణేషుని ఉత్సవాలు జయప్రదం చేసుకోవడం కోసం ప్రభుత్వం కలిసి రావాలని కోరారు ఈ నెల 9న గణేష్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించిందని వివరించారు హుసన్సాగర్లోనే నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని భగవంత్ రావు డిమాండ్ చేశారు కోర్టు ఆర్డర్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ ముందు పెడుతున్నాను ఈ ఆర్డర్స్ అన్ని అయిన తర్వాత ప్రభుత్వం కూడా గణేష ఉత్సవాలు యథావిధిగా లాస్ట్ ఇయర్ ఎట్లా చేసుకున్నారో అదేవిధంగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పారు కొన్ని పాంట్స్ కడతామని చెప్పారు అని ఇప్పటివరకు మాత్రం ప్రభుత్వ పరంగా ఎక్కడ పాంట్ కడుతున్నారు అనేది స్పష్టమైన ప్రకటన బయటికి రాలేదు అక్కడక్కడ కొన్ని పాంట్స్ ఏమవుతున్నాయో అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే అక్కడ ఉన్నారో సిబ్బంది వాళ్ళు సరిగ్గా నిమజ్జన కార్యక్రమం చేయడం లేదు భక్తులను పాటి దగ్గరకు కూడా విగ్రహాన్ని తీసుకొని పోనీయకుండా వాళ్లే తీసుకొని ఆ నీళ్లలో ముంచి తీసి ఆ జస్ట్ మన వెహికల్స్ ఏదైతే ఉంటాయో చెత్త తీసుకుపోయి ఆ వెహికల్స్లలో పడేస్తున్నారో ఆ విధంగా అవమానాలు పాలయ్యేలాగా బిహేవ్ చేస్తున్నారు అటువంటి బిహేవియర్ కులాలు వర్గాలు ప్రాంతాల పేరుతో విడిపోయిన హిందూ సమాజాన్ని ఏకం చేయడానికే గణరాజుని నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు బీజేపీ జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్తో కలిసి బండి సంజయ్ ఖైరతాబాద్ భారీ గణరాజుని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆనాడు దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి బాలగంగాధర్ తిలక్ వినాయక నవరాత్రులను ఏర్పాటు చేశారని బండి సంజయ్ గుర్తు చేశారు ఒక మంచి వేదిక నిర్మించాలని చెప్పి ఆలోచనతోని ఆ రోజు ప్రారంభించడానికి విఘ్నేశ్వరుడు ఈ రోజు వరకు కూడా 68 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం నిర్వహణయడం ఇంతమంది భక్తులకు దర్శనమిచ్చేటువంటి అవకాశం ఆ విఘ్నేశ్వరుడు కరుణా కటాక్షలు అందించాలని చెప్పి అందరినీ ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఆ రోజు పాల గంగాధర్ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఈ సమాజాన్ని సంఘటితం చేయాలని చెప్పి ఆలోచనతో వేదిక ఇవ్వాలని చెప్పి ఆలోచనతోని ఈ విఘ్నేశ్వర నిమోచనోత్సవ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర కార్యక్రమాన్ని ఈరోజు సమాజానికి అనుకూలంగా మార్చి ఏ విధంగా ఐక్యతను చాటి ప్రయత్నం చేసిండో ఈ రోజు కూడా ఈ దేశవ్యాప్తంగా విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు అంటే ప్రతి హిందువుకు ఒక పండుగ సుప్రీంకోర్టు నిబంధనల పేరుతో ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రగతి భవన్కు తీసుకువచ్చి నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు గణేష్ విగ్రహాల ఎత్తు పర్యావరణ నిబంధనలు అంటూ నిమజ్జనానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు నువ్వు ఏదో నిబంధనల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే
నిమజల ట్యాంక్ బాల వద్ద ప్రగతి బాల జరుగుతారు రాజపెట్టుకో అన్ని వినాయక మండపాల్లో నిర్వాహకులందరిని ప్రగతి భవన్ తీసుకొస్తారు ముఖ్యమంత్రి గుర్తుంచుకో నెక్స్ట్ ప్రగతి భవనే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వేదికగా మారుతది అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోకు అంటే హిందూల పండుగలు అడ్డుకుంటే ఎంఎం లాంటి పార్టీలు మతతత్వ పార్టీలు ఖుషి అయితాయి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు దీన్ని గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటాం ప్రశాంతంగా జరపాలని మేము అనుకుంటున్నాం ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని మేము అనుకుంటున్నాం హిందూ సమాజం అనుకుంటున్నది శాంతి భద్రతల సమస్య సృష్టించి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొంది ఒక వర్గం ఓట్లు పొందడానికి హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు పండుగలను రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదని ప్రతిపక్షాలకు సూచించారు పండుగలను నిర్వహించడం ప్రభుత్వంగా బాధ్యత అన్న ఆయన మూడు నెలల ముందే వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు దయచేసి పండుగల్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటి నుంచి అవన్నీ మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ పండుగలు ఘనంగా నిర్వహించాలని మాకెవరో చెప్పవలసినంత అవసరం లేదు హిందువుల పండుగలంటే మరి మేమెవరం మేమైతే స్వతహాగా ఆర్గనైజర్స్ స్వతహాగా వినాయకులను పెట్టేవాళ్ళం మాంకాళి జాతర చేసేవాళ్ళం కృష్ణాష్టమి శ్రీరామనవమి చేసేవాళ్ళం మా దగ్గర బైసాఖి జరిగితే ఇక్కడ గురుద్వార దగ్గర ఎంతో ఘనంగా నిర్వహిస్తారు బికాస్ మధ్యలో కోవిడ్ దిక్కని కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో మొన్నటిసారి చేశారు ఘనంగా రెండోది మిగిలిన పండుగలు కూడా ఎవరి మతాలని మనం గౌరవించవలసినటువంటి విద్యా వ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు కరోనా సమయంలో టీచర్లు చేసిన కృషిని సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ ఆలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయుడు అంటేనే బాధ్యత గల స్థానంలో ఉన్న మీకు ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైన మీకు అందరికీ ఇంకా బాధ్యతగా మీరు పనిచేయడానికి అవకాశం ఏర్పడ్డ ఈ సందర్భంలో మీకు అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకంటే చాలా మంది మాట్లాడాం విద్యాశాఖలో వచ్చిన మార్పుల గురించి కానీ విద్యాశాఖలో తీసుకున్న మార్పులు కానీ తీసుకోబోతున్న మార్పుల గురించి అటు లింబాద్రి గారు కానీ నవీన్ మిట్టల్ గారు కానీ జలీల్ కానీ అదేవిధంగా దేవసేన గారు చెప్పడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా ఏ మార్పు జరుగుతున్నా ఒక సందర్భంలో మాత్రం మిమ్మల్ని అస్సలు మర్చిపోనని మాత్రం మరొకసారి గుర్తు చేస్తున్నాం కరోనా వచ్చిన సందర్భంలో మీరు అంటే మన టీచర్స్ చేసిన కృషి మీరు తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో ఎప్పటికీ సమాజం ఎప్పటికీ మర్చిపోదండి ఇప్పుడు ఒకటేసారి కాదు ఎందుకంటే ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా పలానా టైం నుండి మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కొత్త ఎవరోటి తీసుకుపోతా ఉన్నాం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లక్డీ కపూర్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు స్టేట్ పోస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు 317 జీవో కారణంగా భార్యాభర్తలు వేరువేరు చోట్ల విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్ ఆదేశాలను అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు 19 జిల్లాల్లో బదిలీలు జరిగాయని 13 జిల్లాల్లో ఆదేశాలను అమలు చేయలేదన్నారు భార్యాభర్తలు వేరువేరుగా దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల తమ పిల్లలను చూసుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వెంటనే సంబంధిత అధికారులు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గత 43 రోజులుగా నిరవధిక సమ్మెలో వేల మంది వీఆర్ఏలు పాల్గొన్నారు అశోక్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వీఆర్ఏలు అన్నారు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల శిబిరాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి అశోక్ ఫోటోకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించారు. సమ్మె ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు దాదాపు 22 మంది వీఆర్ఏలు మరణించడంతో వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఈ మరణాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేసీఆర్ గారు మా సమస్యల మీద ఎలాంటి స్పందించలేదు. కావున కేసీఆర్ గారు ఇచ్చిన హామీల ప్రకారం మేము అడిగేది డిమాండ్లు కాదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్తున్నాము. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారము మాకు అసెంబ్లీలో అనగా రేపు మా బిల్లును జీవో పాస్ చేయవలసిందని మా వీఆర్ల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది నిన్న కామారెడ్డి జిల్లాలో బొల్లారం అశోక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇట్లా అశోక్ కాదు. హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ ఏటీఐ ఎదుట మూగ చెవిటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్సీ కమిటీ మీటింగ్లకు చేరుకున్న విద్యార్థులు తమకు రావాల్సిన 1% కోటా కింద ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఏటీఏ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వరకు వెళ్లి అక్కడ బైఠాయించారు. మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళని సెన్సిటైజ్ చేసిన అవేర్నెస్ చేయడానికి. అయితే ఇక్కడికి వచ్చిన ఎంప్లాయీస్ వాళ్ళ వల్ల కొంతమంది కంపెనీస్ రాలేదు, తక్కువ మంది ఒక 10-15 మంది వచ్చారు. అయితే వీళ్ళుపై విధి విధానాలు కానీ ఇక్కడ మాత్రం ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇది కేవలం అవేర్నెస్ కోసం చేసింది. దీని తర్వాత ఈ వచ్చిన వాళ్ళ సహకారంతో జాబ్ మేళాస్ పెట్టి తర్వాత గవర్నమెంట్ లో 4% రిజర్వేషన్ కింద, ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అధికారులు వచ్చారు, వొకేషనల్ రిక్రూట్మెంట్ సెంటర్ వచ్చారు, గవర్నమెంట్ కమిషనర్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ ఒక ప్రణాళిక ఇచ్చి ఈ రోజే ఇప్పుడే ఉద్యోగాలు అనేది కావు, రాబోయే ఒక ఈ 30 రోజులలో ఉద్యోగాలు. ఈ రోజు ఇప్పుడే కాదన్న మనకు ఇవన్నీ కోర్టు ఉన్నాయి చూస్తున్నారు. రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. రాజేంద్ర నగర్ పేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధియే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ఏముంది తెచ్చుకున్నాం, ఆ రోజు మనమందరం కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆనాడు మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించినారు. బంగారు తెలంగాణ కలగాలంటే ఇదే బంగారు తెలంగాణ ఉంటుంది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇంచుమించు ఈరోజు మన కాన్స్టిట్యూషన్ అంతా కూడా 8000 రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ 1500 ఇవ్వడం జరుగుతున్నది. ఇంకెవరికి అది రాలేదు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా త్వరలోనే వస్తాయి. ఇంకా 300 వెరిఫై కాలేదు, అవి కూడా వస్తాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ అడిగిన తర్వాత ఒకటే అన్నారు, మా పెద్ద కొడుకు మా పెద్దన్నయ్య కేసీఆర్ గారు ఉండేపటికైనా ఇంతో అంత మేము బతకగలుగుతున్నాం, ఆ 20 ఏళ్ళు బతికేటోళ్ళం 25 ఏళ్ళు బతున్నాం అని చెప్పి కూడా వాళ్ళు ఆలోచనతో మంచి అడవులు నడుతుంటే చెప్తున్నారు. మాకు పింఛన్ వచ్చిన తర్వాత కోడలే కానీ కొడుకే కానీ ఎంతో మంచిగా చూసుకుంటున్నారు మన ఇళ్ళని కానీ. మేము ఇలా స్కూల్కి పోయేటప్పుడు నా మనమడు అడిగితే నేను ఒక 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి స్కూల్కి పోయేటప్పుడు ఇస్తే నా మనమడు ఎంతో సంతోషం, నేను కూడా ఏం సంతోషం. అందుకని ఎప్పుడు కూడా మేము కేసీఆర్ గారిని మరవము. ఇలాంటి ప్రభుత్వంలో మేమందరం కూడా పింఛన్ తీసుకుని మేమందరం కూడా సంతోషపడుతామని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దానికి అధికారులు కూడా మనం అప్లై చేసిన తర్వాత అన్ని లాలాపేట ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో రామ్కీ సంస్థ ద్వారా సమకూర్చిన కొత్త చెత్త తరలింపు డబ్బాలను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పంపిణీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చొరవ తీసుకుని ప్రజలను చైతన్యవంతులుగా చేయాలని మోతే శ్రీలత సూచించారు. పరిసరాల శుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని, పారిశుద్ధ్యం కార్మికులకు సహకరించాలని సూచించారు. ఈ కొత్త వీల్ తరలింపు బండ్ల వల్ల పరిశుభ్ర కార్మికులకు కొంతమేర శ్రమ తగ్గి చెత్త తరలింపు సులభతరం అవుతుందని ఆమె తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే పాలమూరు దశ మారిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో మీటింగ్ నిర్వహించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మహబూబ్ నగర్లో రెండు రోజుల పాటు కేంద్ర మంత్రి మహేందర్ నాథ్ పర్యటించారని, పర్యటనలో అవగాహన లేకుండా మాట్లాడి వెళ్లిపోయారని విమర్శించారు. ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు సార్లు మహేందర్కి వచ్చారు, కానీ మరి ఆనాటి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైనవి అనేది ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడినవే కాదా, ప్రధానమంత్రి అయిన తర్వాత అమలు చేయాల్సిందా లేదా అనేది ఆలోచన చేయకుండా కేసీఆర్ ఏం చేయలేదని మాట్లాడతాను. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఆమోదం తెలిపినటువంటిది. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని 10 లక్షల ఎకరాలకు సాగు అందేలా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. పెండింగ్ ప్రాజెక్టులు పైసలు మీరిచ్చిర్రా, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిందా? అసలు మీరు ఏం చేసినట్లు తెలంగాణకు? ఎవరు ఏది ఆశిస్తే అది మాట్లాడి పోవాలి. అన్ని రాష్ట్రాలకు నిధులుస్తుంది, కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వచ్చేవారికి మాత్రం పని కట్టుకొని పగబెట్టినట్లు చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డగోలుగా మాట్లాడుతా ఉన్నారు ఏటీఎం అని. మరి మీరు 100 కోట్లు ప్రైవేట్ కు దారదత్తం చేస్తున్నారు అంటే మీకు అన్ని ఏటీఎం ఉన్నట్ల మీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అవమానించినందుకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిపై వెకిలి మాటలు మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేయలేని పల్ల, ఆరోగ్య శాఖపై పట్టులేని హరీష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్పై విమర్శలు చేయడమా అంటూ మండిపడ్డారు. మీ దగ్గర చెంచాగిరి చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారి లాంటి వ్యక్తుల చేత ఉన్నతమైనటువంటి విద్యావంతురాలైనటువంటి నిర్మలా సీతారామన్ గారి మీద మీరు మాట్లాడించినటువంటి మాటలు ఏంటివి చూసుకోండి ఒకసారి. ఆమెకు భాషలు మాట్లాడడం రాదని మాట్లాడుతున్నారు. మీ మొత్తం టీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ గారితో సహా ఏ ఒక్కరికన్నా నిర్మలా సీతారామన్ గారికి వచ్చినన్ని భాషలు వచ్చినా సిగ్గు ఎగ్గు అని మాట్లాడతారా? మీరు ముఖ్యమంత్రి గారి కొడుకు, ట్విట్టర్ మంత్రి గారి సారథ్యంలో నడిచేటటువంటి టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పెట్టినటువంటి ఒక పోస్టింగ్ నిర్మలా సీతారామన్ గారి పైన, వారు పెట్టుకునేటువంటి లిబ్బాం గురించి కూడా మాట్లాడి దాన్ని జిఎస్టీతో పోల్చి మాట్లాడడము అంటే మీరు ఎంత నీచ స్థితికి దిగజారిండ్రు అనడానికి ఇది పరాకాష్ఠ. ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నారు. రేషన్ షాప్ దగ్గరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి పంజాగుట్ట నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నంకు చెందిన 11 మంది మహిళలను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు ఒక్కొక్కరికి 10,116 చెక్కులను పాల్ అందజేశారు. భయాందోళనకు గురికావద్దని ధైర్యం చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడం వంటి ఘటన జరగడం దురదృష్టకరమని కేఏ పాల్ అన్నారు. 17 మంది హాస్పిటల్లో చేరగా 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఒత్తిడి కారణంగా వైద్యులు, సిబ్బంది ఒకంత అసహనం వ్యక్తం చేసినా బాధపడకుండా వారికి సహకరించాలని సూచించారు. దేవుడి దయతో బాధితులంతా త్వరగా కోలుకొని సాధారణ జీవితం కొనసాగిస్తారని ఆకాంక్షించారు. అన్ని స్థాయిల్లోనే ఉద్యోగులు సమిష్టి కృషి, 100 రోజుల కార్యక్రమం, అధికారుల ప్రణాళిక కార్యాచరణ అమలు వంటి విధానాలు ఫలితంగా సంస్థ నష్టాలను తగ్గించుకోగలుగుతోందని టీఆర్ఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ తెలిపారు. సిబ్బంది వృత్తి నైపుణ్యం పెంపు, ప్రయాణికులకు సంతృప్తికర సేవలు, సంస్థ నష్టాలను తగ్గించడం, రాబడిని పెంచడం వంటి అంశాలపై ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం పేరిట నిర్వహిస్తున్నట్లు, శిక్షణా తరగతులు అన్ని డిపోలు, యూనిట్లలో ప్రారంభమయ్యాయి. విధి నిర్వహణలో సమర్థత, నైతికత, నాణ్యమైన సేవలు, సానుకూల వైఖరి, స్వీయ ప్రేరణ, ప్రయాణికుల అంచనాలు, వారి నమ్మకాన్ని చొరగొనటం, ఒత్తిడి నిర్వహణ, పనితీరు మెరుగుపరుచుకునే విధంగా అనుభవమున్న అధ్యాపకులతో ఈ శిక్షణను కూర్పు చేశారు. నెల రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో ప్రధానంగా ప్రయాణికులకు సంతృప్తికరమైన సేవల్ని అందించడంపై దృష్టి సారించినట్లు చైర్మన్ ఎండి వెల్లడించారు. నగరంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్యాంక్ బండ్ అనేక మంది భక్తులు స్వామివారి నిమజ్జనాలు కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో గాయత్రి నగర్ గుడి మల్కాపూర్లో గాయత్రి నగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ స్వామివారి పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సతీమణి, కావ్య కిషన్ రెడ్డి గణపతి పూజలు చేశారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా నేను పలు వినాయక మంటపాలు సందర్శించడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరుణాకర్ గారి ఆధ్వర్యంలో గుడి మల్కాపూర్ గణేష్ దర్శనానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇది నేను దర్శనం 4వ మండప దర్శనం చేసుకుంటుంది. చాలా సంతోషంగా ఉంది. ఆ వినాయక గణేషుని ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికి ఉండాలని, ఆయన దయవల్ల అందరికీ మంచి జరగాలని, ఆయురాగ్రహాలతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు జరిపారు. 2017లో నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్, హన్మకొండ, కృష్ణా జిల్లాలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్లోని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఇంట్లో 5 గంటల పాటు తనిఖీలు చేశారు. ఇంట్లోని పుస్తకాలు పరిశీలించారు. జ్యోతికి సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పత్రికకు సంబంధించిన వివరాలు, సబ్స్క్రైబ్ చేసుకున్న వారి వివరాలు సేకరించారు. హైదరాబాద్లోని కన్వీనర్ జ్యోతి ఇంటితో పాటు కృష్ణా జిల్లాలోని కో కన్వీనర్ రాధా, హన్మకొండలోని సభ్యురాలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. పలు డైరీలు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. తమ కుమార్తె రాధను నర్సింగ్ చదివిస్తామని 2017లో హైదరాబాద్ నుండి నరేందర్ అనే వ్యక్తి తీసుకువెళ్లాడని, అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందని యువతి తల్లి పోచమ్మ ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన బంజారాహిల్స్ మాజీ సీఐ నాగేశ్వరరావు ఎల్బీ నగర్ కోర్టులో 2వ సారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై రేపు కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనుంది. 2018లో నమోదైన ఓ కేసులో వనస్థలిపురం హస్తినాపురానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న నాగేశ్వరరావు నిందితుడికి బెయిల్ వచ్చాక తన పొలంలోకి పనిలోకి పెట్టుకున్నారు. అతను తన భార్యతో కలిసి నాగేశ్వరరావుకి చెందిన పొలంలో పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో నిందితుడు ఇంట్లో లేని సమయం చూసి అతడి భార్యపై నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరబోతుంది. వచ్చే ఏడాది నాటికి ప్రపంచ స్థాయి సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఓఆర్ఆర్ పరిధిలో సోలార్ రూఫ్తో కూడిన 21 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఓఆర్ఆర్ వెంట నానక్రామ్గూడ, టీఎస్పీఏ, నార్సింగి, కొల్లూరు స్ట్రెచ్లో 4.5 మీటర్ల వెడల్పులో 3-లైన్ బైక్ సైకిల్ ట్రాక్ను 6 సెప్టెంబర్ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని ఎంఏ అండ్ యూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ఇది సీసీటీవీలతో సహా అన్ని భద్రతా ఫీచర్లతో 24 గంటలు పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నమూనా ఫోటోలను ట్విట్లో షేర్ చేశారు.